हेलो व्यूअर्स, वेलकम टू मी प्रभु यूट्यूब चैनल। सो ई रोजु విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గాన్ని 2024లో ఏ పార్టీ సొంతం చేసుకోబోతుంది, ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, గెలిచే పార్టీకి మెజారిటీ ఎంత రావచ్చు అన్న పూర్తి సర్వే రిపోర్ట్ని అయితే మీ ముందు ఉంచుతాను। వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడు మాత్రమే సర్వే మీకైతే అర్థమవుతుంది। అంతేకాదు మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నట్లయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్। సరే, ఇక మనం సర్వేలోకి వెళ్లే ముందు అసలు 2019 ఎలక్షన్స్లో ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది అన్నది ఒకసారి రీక్యాప్ అయితే చేసుకుందాము। మొత్తం విశాఖపట్నం వెస్ట్లో 236625 ఓట్లు అయితే ఉన్నాయి। ఇక్కడ టీడీపీ తరఫున నిలబడ్డ గన్నబాబు గారు 18981 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి అయిన వైసీపీ తరపు నిలబడ్డ విజయప్రసాద్ గారి మీద గెలుపొందిన సంగతి అందరికీ తెలిసిన విషయమే। ఇక్కడ జనసేన పార్టీని అయితే గత సంవత్సరం 2019లో అయితే ఇక్కడ నిలబెట్టలేదు। సో జనసేన పార్టీకి అయితే ఎలాంటి ఓట్లు ఏమైతే ఇక్కడ రాలేదనేది చెప్పుకోవాలి। సో ఇది 2019కి సంబంధించిన వచ్చిన రిజల్ట్ అన్నమాట। సో ఎవరికి ఎన్ని ఓట్లు, ఎవరికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ వచ్చింది అవన్నీ కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు। సరే, ఇక మనం ఆలస్యం చేయకుండా అసలు కథలోకి అయితే వెళదాము। ఏంటి అంటే 2024లో విశాఖపట్నం వెస్ట్ని ఎవరు సొంతం చేసుకోబోతున్నారు అన్నది నేను రెండు రకాల విశ్లేషణలు అయితే చేస్తాను। ఒక విశ్లేషణ ఏంటి అంటే ఎవరికి వారు ఇండివిజువల్గా, అంటే ఎవరికి పొత్తు లేకుండా ఏ పార్టీకి ఆ పార్టీ ఇండివిజువల్గా పోటీ చేస్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్నది ఒక విశ్లేషణ అయితే, రెండో విశ్లేషణ జనసేన టీడీపీ సిపిఐ సిపిఎం బీజేపీ ఇవన్నీ గంప గుర్తుగా వెళ్ళి వైఎస్ఆర్సీపీ ఒక్కటే సింగిల్గా వెళ్తే రిజల్ట్ ఎలా ఉండబోతుంది అన్న ఈ రెండు విశ్లేషణలు అయితే నేను చేస్తాను। మొదటిగా ఎవరికి వారు ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే, ఇక ఈ పట్టు వైఎస్ఆర్సీపీ ఒక 1000 నుంచి 5000 ఓట్ల మెజారిటీతో ఈ విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటుంది అనడంలో ఎలాంటి మార్పు అయితే కనబడట్లేదు। అంతేకాదు ఒకవేళ జనసేన పార్టీ కనుక ఇక్కడ నిలబడితే ఇక్కడ కూడా కొంతవరకు జనసేన పార్టీకి కొన్ని ఓట్లు వచ్చే అవకాశం అయితే ఉంది। సో ఇక్కడ ఎట్ ఎనీ కాస్ట్ విశాఖపట్నం వెస్ట్లో మాత్రం వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసే ఇదైతే ప్రక్రియ అయితే కనిపిస్తుంది ఇండివిజువల్గా కనుక పోటీ చేస్తే। అలా కాకుండా నా రెండో విశ్లేషణ ఏంటి అంటే టీడీపీ జనసేన అవన్నీ కలిపిగట్టుగా గనక పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి చాలా బ్రాండ్ అండ్ గ్రాండ్ మెజారిటీతో, ఒక 40,000 ఓట్ల మెజారిటీతో ఈ విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గాన్ని కైవసం చేసుకుంటారు అని నా యొక్క అనాలసిస్లో అయితే తేలింది। ఎందుచేతనాయా అంటే ఇక్కడ గ్రౌండ్ లెవెల్ పాలిటిక్స్లో చాలా పురపక్షాలు ఉన్నాయంటే టీడీపీకి జనసేనకి ఇవన్నీ పార్టీలకి, సో అందుకని అది ఆ పార్టీల పొత్తు అన్నది ఇక్కడ వికటించి అది ఈ ఓట్ల రూపంలో ఇక్కడ వైఎస్ఆర్సీపీకి బెనిఫిట్ అయ్యేటట్టయితే కనిపిస్తుంది। సో విశాఖపట్నం వెస్ట్లో పొత్తులు పెట్టుకున్నా పొత్తులు పెట్టుకోకపోయినా వైఎస్ఆర్సీపీ ద్వారా నిలబడ్డ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు చాలా భారీగా ఇదే కనిపిస్తున్నాయి ఇక్కడ। సో ఇలా నేను 175 నియోజకవర్గాలకు సంబంధించిన విశ్లేషణలు అయితే చేస్తున్నాను, ఆల్రెడీ ఒక 30-20 వరకు విశ్లేషణలు అయితే చేసేసాను। సో మీరు ఇలాంటి విశ్లేషణలు కనుక ఫాలో అవ్వాలి అనుకుంటే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు। మీ ప్రభు ఇస్ సైనింగ్ ఆఫ్, థ్యాంక్ యూ।